ఉపాధి హామీలో గ్రామాల్లో చేపట్టిన పనులపై 100% పనులు పూర్తి చేయాలని, ఆ పనులు సామాజిక తనిఖీలో పూర్తి బాధ్యత ఈజీఎస్ కార్యదర్శులపైనే ఉంటుందని అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి రామారావు అన్నారు. బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీలో సామాజిక తనిఖీపై అవగాహన కార్యక్రమాన్ని రామారావు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన పనులపై అశ్రద్ధ వహించవద్దని, జాబ్ కార్డు ఉన్న ఈజీఎస్ కూలీలకు ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, రికార్డు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లా రాజేందర్ రెడ్డి, ఈఓ పిఆర్డి తిలక్, ఈజీఎస్ సిబ్బంది, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో లేబర్ ఏం చేయాలి, సిబ్బంది ఏం చేయాలి, దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. దీనికి అనుగుణంగా చేపట్టబోయే పనులు ఎలాంటి తప్పులు లేకుండా చేయడానికి మంచి అవకాశంగా నేను భావిస్తాను. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్. ఈ మారుతున్న సామాజిక తనిఖీ నిబంధనలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చి ఇవన్నిటికీ మన క్షేత్రస్థాయిలో సిబ్బందికి మనం కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇది అన్ని రాజన్న సిరిసిల్ల డిస్టాల్లో అన్ని మండలాలకు ఇస్తున్నాం. ఇది ఇంట్లో మూడో మండలంపై ఇవ్వాలి ఇవ్వడం జరిగింది.